Hello friends, namaste. Welcome to Aaryan Farms. ఈ వీడియోలో మనమైతే ఏదైతే ఒక ఎకరానికి పట్టే మొక్కల సంఖ్య ఎలా కొలవాలి ఆ తర్వాత ఏ డిస్టెన్స్ లో పెడితే ఎన్ని మొక్కలు పడతాయని పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం ప్రతిరోజు ఇలాంటి అనేక రకాల విషయాలు అంటే వ్యవసాయానికి సంబంధించిన ఈ పత్తి మిర్చి ఇతర రకాల అనేక రకాల పంటల విషయాలు అయితే మనం ప్రతిరోజు చెప్తా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం స్లైడ్ షో ద్వారా మనకు కాపీ పెన్ ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా కాబట్టి ఈ వీడియోని అయితే మీరైతే చివరి వరకు అయితే చూడండి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం పర్ ఎకరానికి ఎన్ని స్క్వేర్ ఫీట్లు అవుతాయి అనేది అయితే ఫస్ట్ అయితే తెలుసుకోవాలి. అయితే ఒక ఎకరానికి మనకు 43,560 స్క్వేర్ ఫీట్లకు ఒక ఎకరం అయితే అవుతుందని మనం అయితే తెలుసుకోవాలన్నమాట. సో ఇలా 43,560 స్క్వేర్ ఫీట్లకు మనకు మొక్కల సంఖ్య ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే, చాలామంది రైతులు ఇప్పుడు హెవీ బ్లాక్స్ అయిన వాళ్ళు ఏంటంటే డబ్బా పద్ధతి అయితే పెడతా ఉంటారు. అయితే డబ్బా పద్ధతి పెడితే చాలామంది రైతులు 3x3 ఫీట్లలో అయితే పెడతా ఉంటారు. అంటే ఎటు చూసినా 3 అడుగులు లేదా 3 ఫీట్లు అయితే ఉంటుంది అనమాట. ఈ 3 అడుగులు దానికి ఏంటంటే మనకు 3x3 చేస్తే 9 స్క్వేర్ ఫీట్లకు ఒక మొక్క అయితే పడుతుంది అనమాట. అంటే 9 స్క్వేర్ ఫీట్లకు ఒక మొక్క పడితే మనకు ఈ 43,560 డివైడెడ్ బై 9 చేస్తే మనకైతే ఏదైతే మనకు మొక్కల సంఖ్య 4840 మొక్కలు అయితే పడతాయి అనమాట. 43,560 డివైడ్ బై 9=4840 మొక్కలు అయితే పడతాయి అనమాట. సో ఇట్లా అయితే మనం అయితే క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మనకు చాలామంది రైతులు 1x4 కానీ 1x3 కానీ 1x2 కానీ పెడతా ఉంటారు. సో ఈ పద్ధతిలో ఎన్ని మొక్కలు పడతాయి అనేది అయితే ఇప్పుడు అయితే చూద్దాం. మీకు డిస్ప్లే పైన అవుతున్నట్టు 1x4 పెడితే 43,560 డివైడెడ్ బై 4 చేస్తే మనకైతే 10,890 మొక్కలు అయితే పడతాయి అనమాట. 1x3 చేస్తే 1x3 మంది చాలామంది రైతులు ఎక్కువగా 1x3 పెడతా ఉంటారు. ఈ తేలికపాటి నీళ్ళు ఎర్ర నీళ్ళలు అయితే 1x3 పెడతా ఉంటారు. సో ఈ పద్ధతిలో మాత్రం మనకు 14,520 మొక్కలు అయితే పడతాయి అనమాట. అంటే కొద్దిగా మించి అంటే డెన్సిటీ ఫార్మింగ్లో మనం చేస్తే ఇట్లా 14,000 మొక్కలు అయితే పడతాయి. అంటే కొద్దిగా ఎక్కువ మొక్కలు అయితే పడతాయి 1x3 పెడితే. సో హై డెన్సిటీ ఫార్మింగ్ ఏంటంటే 1.5x2 లేదంటే 2.5 ఫీట్లు అయితే పెడతా ఉంటారు. అట్లా మనకు 22,000 నుంచి 23,000 మొక్కలు అయితే పడతాయి. కొన్ని సందర్భాలు ఇంకా దగ్గర పెడితే 25,000 మొక్కలు కూడా పడతాయి అన్నమాట. అట్లా మనకు ఎంత దగ్గర పెట్టుకుంటే అంత ఎక్కువ మొక్కలు పడతాయి. అట్లా అని చెప్పేసి మనకు ఎంత దగ్గర ఎన్ని ఎక్కువ మొక్కలు పెడితే అంత ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది కూడా ఒక అపోవ అన్నమాట. అయితే ఈ హై డెన్సిటీ ఫార్మింగ్ అనేది చాలామంది రైతులు చేస్తున్నప్పటికీ మనకు ఏంటంటే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుని అయితే చేయండి అన్నమాట. అంటే ఎక్కువ పాపులేషన్ అంటే ఎలాంటి సీడ్స్ పెట్టుకోవాలనేది ఫస్ట్ అయితే తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి నీళ్ళలో పెట్టుకోవాలి, ఆ తర్వాత ఏమేం చేయాలి అంటే ఎలాంటి మందులు కొట్టాలనేది కూడా తెలుసుకోవాలన్నమాట. దానిపైన నేను ఒక వీడియో అయితే త్వరలో అయితే తెస్తాను అనమాట. అయితే చాలామంది రైతులు 1x3 పెట్టుకుంటారు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ 1x3. ఆ తర్వాత కొద్దిగా హెవీ మంచి నేల అయితే మీది 1x4 అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా చాలామంది రైతులు 2x4 అయితే పెడతా ఉంటారు. అంటే మొక్కకు మొక్కకు 2 ఫీట్లు పెట్టి ఆ తర్వాత మనకు వచ్చేసి సాలుకు 4 ఫీట్లు అయితే పెడతా ఉంటారు. ఇక్కడ మనకు 8 స్క్వేర్ ఫీట్లకు ఒక మొక్క పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు 5,000 చిల్లర అయితే మొక్కలు అయితే పడతాయి అన్నమాట. ఈ మెథడ్లో అయితే 5,000 చిల్లర అయితే పడతాయి. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు చాలామంది రైతులు ఏ పద్ధతి పెట్టాలి అంటే 1x3 పెట్టాలన్నా, 1x4 పెట్టాలన్నా, 2x4 పెట్టాలన్నా, 3x3 పెట్టాలన్నా అని చాలామందికి ఒక డౌట్ అవుతుంటుంది. అదైతే మీ యొక్క నేల స్వభావాన్ని బట్టి అయితే డిసైడ్ అయితే మీరే చేసుకోవాలన్నమాట. మీరు గతంలో చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది హెవీ బ్లాక్స్లు అయితే 3x3 పెడతారు కానీ మొక్కల సంఖ్యనే చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. సో ఇలాంటి రైతులు అయితే మీరైతే 1x4 లేదా 1x4.5 అట్లా పెట్టుకుంటే బెస్ట్ అనమాట. అయితే మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇక మనము అమృత్ ప్యాటర్న్లో ఎన్ని మొక్కలు పడతాయి అనేది అయితే చూద్దాం అనమాట. మీరు చూస్తున్న ఈ ఫీల్డ్ వీడియో వచ్చేసి అమృత్ ప్యాటర్న్ ఫీల్డ్ అనమాట. సో డిస్టెన్స్ ఎలా ఉంటుందో చూడండి. అయితే ఈ పద్ధతిలో వచ్చేసి మనకు 1x4x6 అంటే మొక్కకు మొక్కకు మధ్య 1 ఫీట్, ఆ తర్వాత 2 సార్లు వచ్చేసి 4 ఫీట్లు ఉంటాయి, మళ్ళీ ఒకసారి వచ్చేసి 6 ఫీట్ల గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఈ వీడియోలో క్లియర్గా ఈ వీడియో చూడొచ్చు. ఇట్లా 1x4x6 మెథడ్లో కనుక చూసుకున్నట్లయితే మనకు 5 స్క్వేర్ ఫీట్లకు ఒక మొక్క పడుతుంది కాబట్టి 8,712 మొక్కలు అయితే పడతాయి అనమాట.
సో ఏ పద్ధతి పెట్టాలనేది మీరైతే డిసైడ్ చేసుకుని మీ యొక్క నేల స్వభావాన్ని బట్టి. అయితే అమృత్ ప్యాటర్న్ పెట్టే వాళ్ళు ఏంటంటే 1x4x6 అయితే పెట్టుకోవచ్చు. మీ మంచి బ్లాక్ సెల్ అయితే మాత్రం 1x5x7 అయితే పెట్టుకోండి. 1x5x7 పద్ధతిలో ఇందులో మనకు 7600 మొక్కలు అయితే పడతాయి 1x5x7. సో మీరైతే డిసైడ్ అయితే చేసుకోవచ్చు. అమృత్ ప్యాటర్న్ పెట్టే వాళ్ళకు మనకు మొక్కల సంఖ్య అనేది ఠిక్ ఠాక్ అయితే ఉంటాయన్నమాట. సో మీరైతే ఇంకోటి ఏంటంటే అమృత్ ప్యాటర్న్లో మనం ఏంటంటే ఒక 800 నుంచి 1000 మొక్కలు అయితే పీకేస్తామన్నమాట. మనకు పెట్టిన 40 రోజులు అప్పుడు మనకు ఏదైతే నాన్ బీటీ మనకు ఈజీగా మనం ఐడెంటిఫై చేసి అవి పీకేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు మనకు ఒక ప్యాకెట్లో 475 గ్రాములు అయితే మనకు విత్తనాలు ఉంటాయి. అందులో 25 గ్రాములు నాన్ బీటీ ఉంటాయి కాబట్టి ఆ 25 గ్రాములను మనం ఈ అమృత్ ప్యాటర్న్లో పీకేస్తాము 40 రోజులప్పుడు. అది ఎందుకు వీకేస్తామంటే మనకు తెలుసు, అది వీకేస్తే మనకు ఏంటంటే మనకు సగం ప్రెష్ కొద్దిగా తక్కువ తగ్గుతుంది. ఆ తర్వాత గాలి సూర్యరశ్మి కూడా ఇతర చెట్లకు అయితే మంచి తగ్గుతుంది. అది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో మీరు డిసైడ్ చేసుకోండి ఏ పద్ధతి పెట్టాలనేది. మనకేంటంటే ఎక్కువ మొక్కలు పట్టాలి, ఆ తర్వాత మనకు గాలి సూర్యరశ్మి కూడా సరిగ్గా తగిలేటట్టు అయితే చూసుకోండి, మీకైతే మంచి దిగుబడి సాధించవచ్చు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ప్రతిరోజు రైతుల కోసం ఇలాంటి వీడియోలు తెస్తూ ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.